అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి సంబంధించి మన రెవెన్యూ డివిజన్లో మొత్తం 481 పోలింగ్ స్టేషన్స్లో ఈ పోల్ అనేది జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్స్లో నిలబడి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 25 నుండి 30% ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. 30% పోల్ అనేది నమోదైంది మొత్తం యావరేజ్గా. ఈరోజు ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అటు పెడనా కాన్స్టిట్యున్సీకి సంబంధించి 4 మండలాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సెస్ ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత పెడనలోనే ఉన్నటువంటి బొడ్డు నాగయ్య జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ బ్యాలెట్ బాక్సెస్ అన్నింటినీ కూడా అక్కడికి చేర్చించడం జరుగుతుంది. అట్లాగే అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో అవనిగడ్డ నాగాయలంక అదేవిధంగా కోడూరు మోపిదేవి మండలాలకు సంబంధించినటువంటి బాక్సెస్ అన్నింటినీ కూడా అవనిగడ్డ డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి సాయంత్రానికి అక్కడికి చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఘంటసాల మొవ్వ చల్లపల్లి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సెస్ ఘంటసాల మండలంలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ కు చేర్చడం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు 11 మండలాల్లో ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 2 మండలాల్లో పోలింగ్ అనేది జరగటం లేదు. పెడన మరియు మచిలీపట్నం మండలంలో టోటల్ గా అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఏవి కూడా ఈరోజు పోలింగ్ అనేది జరగట్లేదు. మిగిలిన 11 మండలాల్లో ఒక పెడనలో తప్ప మిగిలిన అన్ని చోట్ల జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ రెండు కూడా జరుగుతున్నాయి. పెడనలో మాత్రం కేవలం ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అటు పంచాయత్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ ఎక్కడ ఇష్యూస్ లేకుండా ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తం 481 పోలింగ్ స్టేషన్స్ లో ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ ని ఏర్పాటు చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించినటువంటి ఈ వెబ్ కాస్టింగ్ ప్రక్రియ మొత్తాన్ని హెడ్ క్వార్టర్ లో స్క్రీన్ మీద గమనించడానికి అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా మన రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి పెడన మరియు గూడూరులో ఉన్న పోలింగ్ స్టేషన్స్ ను పరిశీలించడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.